పవన్ కళ్యాణ్ ముందు యాటిట్యూడ్ చూపించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే ఖచ్చితంగా మీరా జాస్మిన్ అని చెప్పుకోవచ్చు. సో తను మాత్రం శివాజీ హీరోగా నటించిన అమ్మాయి బాగుందనే సినిమాతోని తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సో తర్వాత ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తోని గుడుంబ శంకర్ లో కూడా మంచి ఛాన్స్ దక్కించుకుందని చెప్పుకోవచ్చు. మరి ఆ సినిమా సమయంలో ముఖ్యంగా ఆ సినిమాకి సంబంధించి నిర్మాతనే ఈ విషయాన్ని స్వయంగా చెప్పడం జరిగింది. సో తనకి అందం ఉంది, గ్లామర్ ఉంది, అండ్ అదే విధంగా టాలెంట్ కూడా చాలా బాగుంది, అందుకోసమని హీరోయిన్ గా ముందుగా ఈవెనే సెలెక్ట్ చేసుకున్నామనే విధంగా తను మాత్రం చెప్పడం జరిగింది. సో మరి ఆ అందం అండ్ టాలెంట్ తో పాటు తనకు ఇంకొక మైనస్ కూడా ఉంది, అది మాత్రం యాటిట్యూడ్. సో తను ఎక్కడ ఉన్నా కూడా యాటిట్యూడ్ మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంది. ఈ గుడుంబ శంకర్ సినిమా షూటింగ్ టైమ్ లో కూడా దాన్ని ఎక్కువగానే చూపించింది అనే విధంగా తను మాత్రం చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా చాలా మటుకు మనకు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసిన హీరోయిన్లు అందరూ కూడా ఏ విధంగా ఉంటారు, సో పవన్ కళ్యాణ్ గురించి అందరికి తెలిసిన విషయమే. తను మాత్రం గర్ల్స్ కి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం కానీ గౌరవించడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. తను చేసిన సినిమాలు అన్నింటిలో కూడా చాలా మంది పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్ నటించినప్పటికీ వాళ్ళందరూ కూడా ఎంత హుందాగా తనతో పాటు అంటే ఎక్కువగా ఇలాంటి యాటిట్యూడ్ చూపించకుండా వాళ్ళు మాత్రం సరదాగా ఉండేది. సో మరి మీరా జాస్మిన్ మాత్రమే పవన్ కళ్యాణ్ దగ్గర మాత్రం యాటిట్యూడ్ చూపించింది. సో మరి ఈ సినిమా షూటింగ్ టైమ్ లో కూడా ఎక్కువగా యాటిట్యూడ్ చూపించడం వల్ల తర్వాతి కాలంలో ఎక్కువగా స్టార్ హీరోలతో పాటు నటించే అవకాశం మాత్రం తనకు రాలేదనే విషయాన్ని ప్రొడ్యూసరే చెప్పడం జరిగింది. సో ఒక విధంగా చూసుకుంటే మీరా జాస్మిన్ తెలుగులో కొన్ని చేసినవి తక్కువ సినిమాలు అయినప్పటికీ ఆ తక్కువ సినిమాల్లో కూడా మంచి పేరు సంపాదించుకుంది. సో మరి గోరంటాక్ సినిమాలో రాజశేఖర్ సరసన నటించి అక్కడ చెల్లెలుగా అండ్ భార్యగా రెండు విధాలుగా కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది అని చెప్పుకోవచ్చు. సో మరి ఒక విధంగా చూసుకుంటే తను మాత్రం తెలుగులో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ ఆ పేరుతో పాటు యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి, యాటిట్యూడ్ ఉన్న హీరోయిన్ అనే విధంగా కూడా తను ఇంకో మైనస్ పేరు కూడా తెచ్చుకోవడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ మీరా జాస్మిన్ చేసిన సినిమాలు కావచ్చు, తను ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే ఓవరాల్ గా ఇక్కడ చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ ముందు యాటిట్యూడ్ చూపించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే మీరా జాస్మిన్ అనే పేరు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు.